ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. దేవుడి లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, మాసిదోనియా వారిని గూర్చి ఆసక్తికరమైన సంగతులెన్నో మనకు ఈ అధ్యాయంలో కనిపిస్తూ ఉన్నాయి. వారు బహునిరుపేదలుగా ఉన్నారు, అంతేకాదు బహుశ్రమల వలన పరీక్షింపబడుతూ ఉన్నారు. అసలుకే నిరుపేదలు, పైగా శ్రమ వెంబడి శ్రమ వారిని పరీక్షిస్తూ ఉంది. నిరుపేదలు అనే మాట గమనార్హం. పేదలని ఎవరిని అంటారు? కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా లేని వారినే కదా. మరి నిరుపేదలు అంటే కనీసం ఉండడానికి ఇల్లైనా తినడానికి తిండైనా లేనటువంటి దుర్భర జీవితాన్ని జీవించేవారిని నిరుపేదలు అంటారు. కడు నిరుపేద స్థితిలో ఉండి పైగా బహుశ్రమల వలన పరీక్షింపబడినా వారు అత్యధికంగా సంతోషించారు. అంతేకాదు మరో విచిత్రమైన విషయం, కొరింథీ విశ్వాసులకు లేనంత దాతృత్వము ఈ మాసిదోనియా వారికి ఉంది. కొరింథులో సేవ చేస్తున్నప్పుడు పౌలు భక్తుని యొక్క అవసరాలు గమనించి మాటిమాటికి సహాయం చేస్తూ వచ్చారు. వారికే తినడానికి లేదు, పైగా శ్రమల వలన నలిగిపోతూ ఉన్నారు. కానీ వారు దాతృత్వం కలిగి దేవుని పనిలో దైవజనునితో పాటు పాలివారై ఉన్నారు. ఇది చాలా విచిత్రమైన విషయం కదూ. ధన సమృద్ధి కలిగిన వాడు తనకు కలిగిన దానిలో దశంభాగం ఇవ్వడం పెద్ద గొప్పేమీ కాదు. ఏదో ప్రతిష్ఠిత కానుకలు ఇవ్వడం కూడా ఆశ్చర్యం కాదు. తనకే తినడానికి లేకపోయినా దైవజనునికి పరిచర్యలో తోడ్పడాలి అని ఆలోచించడం చాలా వింతైన విషయం కదూ. పైగా శ్రమల చేత నలిగిపోతూ కూడా ప్రభువులో ఆనందిస్తూ ఉన్నారట. శ్రమలు ఓర్చుకున్నారు అని రాయబడలేదు ఇక్కడ, అత్యధికముగా సంతోషించారు. ప్రియమిత్రులారా, బీదరికంలో నిరాశకులోనైన వారెందరో, కష్టకాలంలో సనుగు సంశయాలతో నిండేవారు మరికొందరు. దేవుని సేవకునికి సహకరించాలి అంటే సనుగుకునేవారు, పిసినితనంగా ఉండేవారు మరికొందరు. కానీ విచిత్రం, ఈ మాసిదోనియా విశ్వాసులు అన్ని విషయాలలో ముందున్నారు. ఇంతగా దేవునిలో అభివృద్ధి చెందడానికి, ఈ దాతృత్వం కలిగి ఉండడానికి కారణమేంటో తెలుసా? కొరింథీ పత్రిక 8వ అధ్యాయము ప్రారంభ వచనంలో చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ప్రియమిత్రులారా, ఇంతగా దేవునిలో ఆనందించడానికి, శ్రమలలో ప్రభుని మహిమపరచడానికి కారణమేంటంటే వారు దేవుని కృప కలిగి ఉన్నారట. దేవుని కృప ద్వారానే వరాలు కలుగుతాయి. అందుకనే ఈ మాసిదోనియా వారికి కలిగిన వరమును గూర్చి 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనములో ఈ విధంగా చెబుతున్నాడు ప్రభు. చెప్పసఖ్యముగాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము అని ఈ మాసిదోనియా సంఘమును గూర్చే చెబుతున్నాడు. చెప్పసఖ్యముగాని వరము చేత నింపబడ్డారు. చెప్పుకునే వరాలు కొన్ని ఉన్నాయి. స్వస్థత వరము, అద్భుతాలు చేసే వరము, ప్రసంగాలు చేసే వరము, ప్రవచనాలు చెప్పే వరము, ఇలా చెప్పుకోవచ్చు. మాటలతో చెప్పలేనంత ఉన్నతమైన వరం ఉంది. అదే మాసిదోనియా వారికి ఉన్న వరము. దానిని గూర్చే చెప్ప సత్యము గాని దేవుని వరము అన్నాడు. ప్రియమిత్రులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన కృపను మనము పొందుకుందాం. చెప్పసక్యము గాని దేవుని వరములో పాలు పొందుదాం. శ్రమలలో సంతోషిస్తూ దేవుని సేవలో
పాలివారమవుదాం. దేవుడట్టి కృపను సమృద్ధిగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.